హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీకు మన వెస్టీస్ బిజినెస్ ప్లాన్ అయిన ఆత్మ నిర్భర్ సక్సెస్ ప్లాన్ను వివరించడానికి మీ ముందుకు వచ్చాను చాలామంది ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో బిజినెస్ ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు ఈ సమయంలో కూడా మీరు పెట్టే వాట్సాప్ స్టేటస్ కానివ్వండి సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో మీరు పెట్టే పోస్టులకు అసలు ఈ బిజినెస్ ప్లాన్ అసలేంటి వెస్ట్ వెస్టీజ్ అని చాలామందిని అడుగుతూ ఉంటారు వారి కోసమే ఈ బిజినెస్ ప్లాన్ను వీడియో చేశాను చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుంది మీరు ఇంటి వద్దనే ఉంటూనే స్టే సేఫ్ స్టే హోమ్ ఇంటి వద్దనే ఉంటూనే ఈ లింకును పంపిస్తూ చాలా మంచి టీమ్ బిల్డింగ్ చేయవచ్చు మంచి ఇన్కమ్ను ఎర్న్ చేయవచ్చు ఈ బిజినెస్ ప్లాన్ వీడియోని మీ కొత్త డౌన్లైన్స్ మరియు మీ టీంకు షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగా ఉంది ఈ బిజినెస్ ప్లాన్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను వీడియో ఎండ్ వరకు చూడండి స్టే ట్యూన్ గుడ్ మార్నింగ్ చీజ్ మై సెల్ఫ్ షేక్ ఇస్మాయిల్ విలేజ్ వచ్చేసి మల్లాపూర్ మండల్ లక్ష్మణ చంద డిస్టిక్ నిర్మల్ తెలంగాణ నా ఎడ్యుకేషన్ ఎంఏబీడీ అండి ఎంఏబీడీ వరకు చదువుకున్నాను చదువుకున్న తర్వాత మూడు సంవత్సరాలు ఒక ప్రైవేట్ టీచర్గా చేశాను చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్ అంటే నాకు చాలా ఇష్టం బట్ గవర్నమెంట్ జాబ్ల కోసం చాలానే ప్రిపేర్ అయ్యాను బట్ ఏ జాబ్ రాకపోగా ఖాళీగా ఉండడం దేనికి అని చెప్పేసి ప్రైవేట్ టీచర్గా చేశాను ఆ తర్వాత అది కూడా ఒక జాబ్ కాబట్టి మనం ఇంకొకరు కిందనే కదా కాబట్టి వర్క్ చేయడం నాకు బాసిజం అనేది నచ్చలేదు ఎంత పని చేసినా కానీ తక్కువ వేతనం అనేది ఉంది కాబట్టి లైఫ్ని సెట్ చేసుకోవాలనే ఆలోచన పెద్దగా ఉంది నాకు కానీ ఆ శాలరీతోనే మన లైఫ్ని లీడ్ చేయాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి దాన్ని మానేశాను దాన్ని మానేసి సొంతంగా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మా విలేజ్లోనే ఒక సొంతంగా మెడికల్ షాప్ని రన్ చేశాను ఏడు సంవత్సరాలు నడిపానండి ఆ ఏడు సంవత్సరాల కాలంలో నాకు ఒక ఆరోగ్య సమస్య వచ్చింది ఆ ఆరోగ్య సమస్య ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్కు నేను ఆపరేషన్ చేయించుకున్నాను ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ టూ ఇయర్స్ అయిందో లేదో మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం మూత్రంలో మంట నొప్పి రాగానే నేను నిర్మల్ వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటే డాక్టర్ అక్కడ నాకు చెప్పారు ఎయిట్ ఎంఎం స్టోన్ అయింది నీకు ఖచ్చితంగా సర్జరీ చేయాలని చెప్పారు సర్జరీ చేయాలని చెప్తే నేను ఒకటే నమ్మానండి ఆల్రెడీ ఇంతకుముందు స్టోన్ అయితే సర్జరీ చేయించుకున్నా మళ్ళీ స్టోన్ అయింది మళ్ళీ మళ్ళీ సర్జరీ చేయించుకుంటా ఉంటే ఖచ్చితంగా ఎప్పుడూ అవుతూ ఉంటాయి ఆ స్టోన్స్ కాబట్టి ఏదైనా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ వాడి తగ్గించుకుందామనే ఆలోచన నాలో కలిగింది ఆ ఆలోచనతోని మా దగ్గరలో ఉన్న పుట్టపల్లి లక్ష్మీచంద్ర పక్కన పుట్టపల్లి ఉంటుంది అక్కడ రెగ్యులర్గా వెళ్ళి మందు తాగేవాడిని ప్లస్ అక్కడనే కాకుండా వేరే దగ్గర కనుక్కుంటా అనే ప్లేస్లో కూడా వెళ్ళి తాగాను ఎక్కడ కూడా కొంచెం తా తాగడం కారణంగా ఆ మూత్రంలో మంట తగ్గేది అలాంటి టైంలోనే మా బ్రదర్ మై గార్డ్ అని చెప్పచ్చు నాకు ఈ బిజినెస్ని పర్చేజ్ చేస్తాడు ప్లస్ బిజినెస్ కంటే ముందు నా ఆరోగ్య సమస్య అయిన కిడ్నీ స్టోన్స్కు ప్రొడక్ట్ ఉన్నాయని చెప్పేసి నాకు జనవరి రెండు వేల పంతొమ్మిదిలో నాకు చెప్తే నేను ఆధార్ కార్డు ద్వారా వెస్టీజ్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యి మూడు నెలలు వాడితే తగ్గిపోతుంది నీకు ఆ సమస్య అని చెప్పేసి చెప్పగానే అప్పుడు ఆ మూడు రకాల ప్రోడక్ట్ తీసుకున్నాను మూడు రకాల ప్రోడక్ట్ తీసుకుంటూ రెగ్యులర్గా ఆయుర్వేదిక్ ప్రోడక్టు ఇవి కాబట్టి తొందరగా రిజల్ట్ రాదని చెప్పాడు మూడు నెలలు ఖచ్చితంగా కోర్స్ లాగా వాడాలి అని చెప్పాడు సో మూడు నెలలు నేను ఖచ్చితంగా వాడిన తర్వాత నా రిజల్ట్ ఎయిట్ ఎంఎం స్టోన్ జీరో అయిపోయింది స్కానింగ్ వేయించుకుంటే అంటే స్టోన్ లేనే లేదు ఇక అప్పటి నుంచి నాకు చాలా బాగా నచ్చింది ఈ బిజినెస్ నాలాగా బాధపడే వాళ్ళందరికీ నేను చెబుతూ చాలామందికి దీని గురించి పరిచయం చేస్తూ ఈ రకంగా బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను జనవరిలో నా ఇన్కమ్ జస్ట్ ఒక మూడు వేల రూపాయల సామాన్ తీసుకుంటే నాకు మొదటి నెల ఒక వంద ఎనభై రూపాయలు వచ్చింది నా ఇప్పుడు హయ్యెస్ట్ ఇన్కమ్ నేను వెస్టీస్ ద్వారా నెలకు లక్ష నలభై నాలుగు వేల ఐదు వందల పదమూడు రూపాయలు నేను ఫర్ మంత్ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెస్టీస్ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ వెస్టీస్ నౌ మనం చెప్పుకోబోతున్నాం మన వెస్టీస్ కంపెనీ ఆత్మ నిర్భర్ సక్సెస్ ప్లాన్ షూర్ షార్ట్ ఫార్ములా ఫర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇది షార్ట్ ఫార్ములా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వారికి ఆర్థికపరమైన స్వతంత్రతను మన కంపెనీ ఇస్తుంది కీప్ సైలెన్స్ అండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే ఒక మంచి ప్లాట్ఫామ్ మన వెస్టీస్ కంపెనీ ఇన్కమ్ ప్లాన్ అయినటువంటి ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ను మీకు వివరిస్తున్నాను మీకు వివరిస్తున్నది ఇస్మాయిల్ షేక్ డైమండ్ డైరెక్టర్ మీరు ఒక వెయ్యి రూపాయల సామాను బయట మార్కెట్లో కొనుక్కునే మీరు బయట మార్కెట్లో కొనుక్కునే ఒక హోమ్ కేర్ కానివ్వండి హెల్త్ కేర్ కానివ్వండి అగ్రికేర్ కానివ్వండి పర్సనల్ కేర్ కానివ్వండి మనకింటికి సంబంధించిన వస్తువులని మనం బయట రెగ్యులర్గా తీసుకుంటా ఉన్నాం ప్లస్ ఆరోగ్యానికి సంబంధించిన వస్తువులని మనం తీసుకుంటున్నాం ప్లస్ వ్యవసాయానికి సంబంధించిన వ్య వస్తువుల్ని రైతు ఎక్కడో ఒక దగ్గర ఫర్టిలైజర్ షాప్లో తీసుకుంటున్నాడు ప్లస్ అవే కాకుండా అందానికి సంబంధించిన మనకు పర్సనల్ కేర్ కూడా మన కంపెనీ ఇస్తుంది ఒక వెయ్యి రూపాయల సామాను కనుక బయట మార్కెట్లో ఊకుంటే మనకు ఎలాంటి ప్రాఫిట్ అనేది ఉండదండి బట్ ఇక్కడ మనం తీసుకోవడం కారణంగా మనకు ఒక వెయ్యి రూపాయల సామాన్ మనం కొంటే ఒక ముప్పై పాయింట్స్ ఇస్తుంది ప్లస్ రెండు వేల రూపాయల సామాన్ కొనుక్కుంటే అరవై పాయింట్లు మనకిస్తుంది మూడు వేల రూపాయల సామాన్లు తీసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక వంద పీవీలు మన కంపెనీ మనకు ఇస్తుంది మన కంపెనీలో మూడు వందల యాభై ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈ నిత్యావసర వస్తువులు మనం నిత్యం కొనుక్కొని ఇతరులకు రిఫర్ చేయడం వల్ల మన కంపెనీ మనకు తొమ్మిది రకాల ఆదాయాలు ఇస్తుంది అందులో మొదటిది రిటైల్ ప్రాఫిట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇస్తుంది ఒక నూట ఇరవై రూపాయల వస్తువు గల ఎంఆర్పి గల వస్తువుని మనం ఇక్కడ తీసుకుంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్గా మనకు వంద రూపాయలకి ఇస్తుంది మనకు ఆ వంద రూపాయల సామానుకు ఒక మూడు పాయి పీవీలు ఇస్తుంది పాయింట్ వాల్యూ మనకు మూడు పీవీలు ఇస్తుంది ఒక వెయ్యి రూపాయల సామాను కనుక మనం ఇక్కడ తీసుకుంటే ఒక ముప్పై పాయింట్స్ అనేది మన కంపెనీ మనకిస్తుంది టోటల్గా మనకు ఇంకోటి ఏంటంటే మొదటిసారి తీసుకున్నాం రెండోసారి రెండో తారీఖు నుంచి పదిహేడో తారీఖులోపు మళ్ళీ కొనుక్కుంటే మనకి ఇంకొక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ప్రోడక్ట్ రూపంలో మన కంపెనీ ఇస్తుంది ఇది బయట మనకు ఎన్నిసార్లు ఒక షాప్లో కొంకున్నా కానీ మనకు ఫ్రీ అనేది ఫ్రీ ప్రోడక్ట్ అనేది మనకి ఇవ్వరు కానీ ఇక్కడ టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రోడక్ట్ మన కంపెనీ ఇస్తుంది ఈ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఓవరాల్గా థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ మనకు జస్ట్ కొనుక్కుంటేనే మనకు ఒక కస్టమర్గా బెనిఫిట్ అనేది ఇస్తుంది అంతేకాకుండా రెండో ఆదాయం ఏంటంటే మన కంపెనీ మనకు పర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో ఫైవ్ టు లెవెన్ పర్సెంట్ మనకిస్తుంది అది ఏ రకంగా అంటే మనము కొనుక్కుంటున్నాం కాబట్టి ఒకటి నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది పీవీలు గనక మనకు ఉన్నట్టయితే ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది ఆరు వందల నుంచి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది పీవీలు మనం తీసుకొని వేరే వాళ్ళకు రిఫర్ చేయడం కారణంగా మన పీవీలు పెరుగుతాయి ఎయిట్ పర్సెంట్ మన పీవీలు రెండు వేల నాలుగు వందల నుంచి ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది వరకు ఉంటే టెన్ పర్సెంట్ ఇస్తుంది ప్లస్ ఎప్పుడైతే ఐదు వేల ఐదు వందల పాయింట్స్ కనుక మన అయిపోతుందో అప్పుడు మనకు లెవెన్ పర్సెంట్ ఇవ్వడమే కాకుండా బ్రాంచ్ డైరెక్టర్గా మనకు కంపెనీ గుర్తింపిస్తుంది సో ఈ రకంగా ఒకటి ఒక విషయం గమనించండి మీరు బయట మార్కెట్లో కొనుక్కున్న దానికి ఇక్కడ కొనుక్కుంటే ఏం లాభమో చిన్న ఒక కస్టమర్కు ఇచ్చే లాభాన్ని మీకు నేను చూపిస్తాను ఒక వెయ్యి రూపాయల వస్తువులు కంట గనక కొంటే మనకు రిటైల్ ప్రాఫిట్గా మనకు రెండు వందల రూపాయలు అనేది ఇక్కడ మిగిలింది మనకు ప్లస్ అంతే అంతేకాకుండా మనకు ఒక ముప్పై పీవీలు ఇచ్చింది అంటే మన ముప్పై పీవీ ఒకటి నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది మధ్యలో ఉంది కాబట్టి మనకు ఫైవ్ పర్సెంట్ అనేది ఇక్కడ మనకు క్యాష్ బ్యాక్ అనేది మనకి ఇస్తుంది సో ముప్పై పీవీ ఇంటూ ఫైవ్ పర్సెంట్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ పద్దెనిమిది ఇక్కడ పద్దెనిమిది అనేది ఇంటూ పద్దెనిమిదితో మనం గురించడం కారణంగా మనకి ఇక్కడ ట్వంటీ సెవెన్ రూపీస్ వచ్చింది అసలు ఈ పద్దెనిమిది ఎట్లా అంటే ఒక పీవీ ఉంది కదా ఒక పీవీ ఈక్వల్ టు పద్దెనిమిది బిజినెస్ వాల్యూలకు ఈక్వల్ ఎట్లా అంటే ఎయిటీన్ బిజినెస్ వాల్యూలకు ఈక్వల్ ఉంటుంది కాబట్టి దీన్ని ట్వంటీ సెవెన్ రూపీస్ ఈ రకంగా మనకు ప్రాఫిట్ అయింది ఓవరాల్గా ఈ రెండు వందలు ఈ ఇరవై ఏడు రూపాయలు రెండు వందల ఇరవై ఏడు రూపాయలు ఎక్స్ట్రాగా మనకు టెన్ పర్సెంట్ ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి అదొక హండ్రెడ్ రూపీస్ ప్రోడక్టు మొత్తం చూస్తే మనకి ఇక్కడ మూడు వందల ఇరవై ఏడు రూపాయలు అనేది ప్రాఫిట్ మనకు కంపెనీ మనకు ఇచ్చింది మనకు ఇక్కడ చూడండి ఎంత కొనుక్కుంటే అంత మనకు తర్వాతి నెల పదవ తారీఖున మన అకౌంట్కి క్రెడిట్ చేస్తుంది అంటే మనం ఇక్కడ బిజినెస్ ద్వారా ఎక్కువ మొత్తంలో మనీ సంపాదించడానికి అవకాశం అనేది ఉంది అది ఎలా అంటే కంపెనీ ఐదు వేల ఐదు వందల పీవీ కంప్లీట్ చేస్తే అంటే ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయల బిజినెస్ కనుక కంపెనీకి మనమిస్తే ఇక్కడ మనం బ్రాంచ్ డైరెక్టర్ కావచ్చు అప్పుడు మూడవ ఆదాయం బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ ఫోర్ పర్సెంట్ మనకు కంపెనీ మనకిస్తుంది అంటే మన కంపెనీలో ఫోర్ పర్సెంట్ వాటాను పొందుతున్నాం దాని ద్వారా కంపెనీలో మనం కూడా భాగస్వామి అవుతున్నాం మనం డైరెక్టర్ అవ్వడమే కాకుండా మనలాంటి వారిని జాయిన్ మనం జాయిన్ చేసిన వారిని డైరెక్టర్ చేస్తే ఫోర్ పర్సెంట్ వాటా వారికి ఇప్పిస్తే కంపెనీ మనకు నాలుగవ ఆదాయమైనటువంటి బిజినెస్ బిల్డింగ్ బోనస్ కింద ఫోర్టీన్ పర్సెంట్ మనకిస్తుంది అంటే మనం ఒక్కరిని డెవలప్ చేస్తే మనకు వారికన్నా టెన్ పర్సెంట్ ఎక్కువ ఇస్తుంది అంటే కంపెనీ యొక్క ఉద్దేశంలో ఎంత ఎక్కువ మందిని డైరెక్టర్లను చేస్తే అంటే డెవలప్ చేస్తే అంత ఎక్కువ ఆదాయం మనకు ఇస్తుంది సో మనం ఇతరులను డెవలప్ చేస్తూ మనము కూడా డెవలప్ కావాలని కంపెనీ మనకు టీం వర్క్ ద్వారా ఈజీగా డెవలప్ కావచ్చు అని నాలుగవ ఆదాయం ద్వారా చెప్తుంది ఇక ఐదవ ఆదాయం మనకు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ సిక్స్టీన్ పర్సెంట్ ఇస్తుంది అది ఎలా అంటే ఒకే లైన్ నుంచి ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు గ్రూప్ పీవిని కనుక మనం తీసుకువస్తే మనకు కంపెనీ ఎల్ఓబీ ఇస్తుంది ఇది అన్లిమిటెడ్గా ఉంటుంది లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంతేకాకుండా మనం ఒక వ్యక్తిని డైరెక్టర్ చేసినందుకు మనకు కంపెనీ మనల్ని సిల్వర్ డైరెక్టర్గా ప్రమోట్ చేస్తుంది ఆ రకంగా ఆరవ ఆదాయం ట్రావెల్ ఫండ్ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది అంటే విదేశాలకు ప్రతి ఆరు నెలలకోసారి మన ఫ్యామిలీ నుండి తోలుకొని వెళ్ళవచ్చు ట్రావెల్ ఫండు తీసుకొని ఫైవ్ పర్సెంట్ ప్రతి ఒక్క ఆరు నెలలకు ఒకసారి మనము మన ఫ్యామిలీని విదేశాలకు తోలుకొని పోవచ్చు ఈ రకంగా కంపెనీ మనకు ప్యారిస్ బీజింగ్ రష్యా స్కాట్లాండ్ లండన్ హంగా హాంకాంగ్ తాష్కెండ్ మకావ్ దుబాయ్ స్విట్జర్లాండ్ మలేషియా అమిస్టర్డామ్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనకు ట్రావెల్ ఫండ్ రూపంలో మన ఫ్యామిలీని తీసుకొని వెళ్ళడానికి మనకు అవకాశం అనేది కల్పిస్తుంది సో ఇదే కాకుండా మనం ఒక ముగ్గురు వ్యక్తులను డైరెక్టర్ చేస్తే ఒక ముగ్గురు వ్యక్తులను కనుక మనం డైరెక్టర్లను చేస్తే మన కంపెనీ మనని స్టార్ డైరెక్టర్గా గుర్తిస్తుంది స్టార్ డైరెక్టర్గా అనడమే కాకుండా అప్పుడు కంపెనీ నుండి కార్ ఫండ్ ఫైవ్ పర్సెంట్ ద్వారా మనం కార్ తీసుకోవచ్చు కంపెనీ ఇప్పటి వరకు మనకు ఐదు వేలకు పైన కార్లు ఇచ్చింది ఇందులో బిఎండబ్ల్యూ మెర్సిడీస్ బెంజ్ ఆడీ జాగ్వార్ వాల్వో రేంజ్ రోవార్ లాంటి వరల్డ్ క్లాస్ కార్లు కూడా ఉన్నాయి కార్ ఫోన్ ద్వారా నేను కూడా కంపెనీ నుంచి కార్ తీసుకున్నానండి నాకు చాలా నేను సామాన్య మానవున్ని కారు కొనుక్కునే స్థోమత నాకు లేదు దాదాపు ఉండడానికి ఇల్లు కూడా లేని అటువంటి పరిస్థితి ఉన్న మనిషిని నేను ఈ మన వెస్ట్ కంపెనీ ద్వారా గౌతమ్ బాలి గారికి నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నాను ఈ వెస్టీజ్ కంపెనీ ద్వారా కియా సోనెట్ కార్ని నవంబర్ ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో నేను పన్నెండున్నర లక్షల వర్త్ చేసే కార్ని ఈ సామాన్య మానవుడుగా నేను తీసుకున్నాను చాలా గ్రౌ ప్రౌడ్గా ఉంది ఒక్కరిని డైరెక్టర్ చేస్తే సిల్వర్ డైరెక్టర్ ఇద్దరిని డైరెక్టర్ చేస్తే గోల్డ్ డైరెక్టర్ ముగ్గురిని డై డైరెక్టర్ అని చేస్తే స్టార్ డైరెక్టర్ నలుగురిని ఐదుగురిని డైరెక్టర్ అని చేస్తే మనం డైమండ్ డైరెక్టర్గా ఉన్నాము ఇప్పుడు నేను ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్గా ఉన్నానండి ఆరో వ్యక్తిని గనక మనం డైరెక్టర్ చేస్తే క్రౌన్ డైరెక్టర్ కావడమే కాకుండా కంపెనీ నుంచి ప్రతి ఒక్క సామాన్య మానవుడి కళ ఏందండి ప్రతి ఒక్కరికి చాలామందికి ఉంటుంది ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది ఆ ఇంట్లో మన ఫ్యామిలీని మనం ఉంటూ చాలా హ్యాపీగా గడపాలని ఉంటుంది కానీ ఈ వెస్టీజ్ బిజినెస్ ద్వారా కేవలం ఒక ఆరుగురు వ్యక్తుల్ని ఆరు లైన్ల ద్వారా ఆరుగురు వ్యక్తుల్ని డైరెక్టర్ అని చేస్తే మనని క్రౌన్ డైరెక్టర్ అనమే కాకుండా మనకు హౌస్ ఫండ్ ద్వారా త్రీ పర్సెంట్ మనకు హౌస్ ఫండ్ ఇస్తుంది ఈ హౌస్ ఫండ్ ద్వారా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఇది నా డ్రీమ్ చాలా 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 నా డ్రీమ్ హౌస్ అండి ఇది ప్రతి ఒక్క సామాన్య మానవుడు ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి ఆ ఇంటి ముంగట ఒక పెద్ద కారు ఉండాలి అనే కోరిక ఉంటుంది ఈ బిజినెస్ ప్లాన్ ద్వారా నాకైతే అర్థమైంది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క సామాన్య మానవుడి కళ ఈ తొమ్మిది రకాల ఆదాయాలతోని మొదలవుతుంది అది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మొదటిది రిటైల్ ప్రాఫిట్ రెండవది అక్యుమలేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఫైవ్ టు లెవెన్ పర్సెంట్ మూడవది డైరెక్టర్ బోనస్ ఫోర్ పర్సెంట్ ఇస్తుంది నాలుగవది ది బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఫోర్టీన్ పర్సెంట్ ఐదో ఆదాయం లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ సిక్స్టీన్ పర్సెంట్ అసలు మనం ఈ కంపెనీలో వర్క్ చేస్తే ఈ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ కోసమే చేయాలి మనము డెవలప్ అవ్వడమే కాకుండా మన టీంలో మనలాంటి ఆలోచన కలిగిన వ్యక్తుల్ని మనము డెవలప్ చేయడం కారణంగా మనకి ఇక్కడ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ కింద సిక్స్టీన్ పర్సెంట్ ఇస్తుంది ఇవి రెండు కూడా చాలా అన్లిమిటెడ్గా వస్తుంది మనకు మనం డెవలప్ అవుదాం నలుగురిని డెవలప్ చేద్దాం ఆ రకంగా ట్రావెల్ ఫండ్ ఆరో ఆదాయం ఫైవ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఏడవ ఆదాయం కార్ ఫండ్ ద్వారా ఫైవ్ పర్సెంట్ కార్ ఫండ్ ఇస్తుంది ఎనిమిదవది హౌస్ ఫండ్ త్రీ పర్సెంట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎలైట్ క్లబ్ ఫండ్ ఎలైట్ క్లబ్ బోనస్ టూ పర్సెంట్ తొమ్మిదవ ఆదాయం మనకిస్తుంది ఈ తొమ్మిది రకాల ఆదాయాలు మనకు ఇవ్వడమే కాకుండా లైఫ్ టైం ఇస్తుంది మనకు థర్డ్ జనరేషన్ ప్లానింగ్ వరకు మనకు కంపెనీ ఈ థర్డ్ జనరేషన్ ప్లానింగ్ వరకు మనకు ఇస్తూ ఉంటుంది అంటే సింపుల్గా అండి థర్డ్ జనరేషన్ ప్లానింగ్ అంటే బయట మార్కెట్లో దాదాపు లేదు మన దాంట్లో మనము సంపాదిస్తున్నాం మనము చనిపోతే గనక మనం సంపాదించే ఆదాయాన్ని మన భార్యకు ఐడి ట్రాన్స్ఫర్ అవుతుంది నామిని ఆమెనే కాబట్టి ఆమెకు ఐడి ట్రాన్స్ఫర్ కావడమే కాకుండా ఆమెకు కూడా మనం ఎంతైతే ఇన్కమ్ తీసుకున్నామో అంత ఇన్కమ్ ఆమె కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది పెరిగితే పెరిగిన అమౌంట్ ఇస్తుంది టీం పెరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా పెరుగుతుంది ఆ అమౌంట్ ఆమె తీసుకుంటుంది ఆమెకి ఏమన్నా చనిపోతే గనక ఆ ఇన్కమ్ నా కొడుకుగా ఆయన నామినీకి వెళ్తుంది అతను కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ రకంగా మూడు తరాలు కూడా మన వెస్టిస్ కంపెనీలో పని చేయడం కారణంగా టీం వర్క్ చేయడం కారణంగా మనము హ్యాపీగా ఉంటున్నాం మనం చేసేది మన ఫ్యామిలీ కొరకే ఇక్కడ ప్రతి ఒక్క సామాన్య మానవుడి కళ నెరవేరుతుంది ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఈ బిజినెస్ ప్లాన్ని మీరు మీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి షేర్ చేయడమే కాకుండా మంచి అవగాహన అనేది ఈ బిజినెస్ ప్లాన్ కంప్లీట్గా వాచ్ చేస్తే వస్తుంది చాలా మంచి బిజినెస్ ప్లాన్ అండి ఈ బిజినెస్ ప్లాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ విష్యూ వెల్త్ మీ స్మైల్ షేక్ థ్యాంక్ యూ విష్యూ వెల్త్ మీ షేక్ ఇస్మాయల్ డైమండ్ డైరెక్టర్